నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వనీక. డీటెయిల్స్ వస్తే, ట్యాంక్ బండ్ దగ్గర కేంద్ర మంత్రి బండి సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్తుండగా గ్రూప్ వన్ అభ్యర్థులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రేవంత్ పాలన నిజం పాలనను తలపిస్తోందని సంజయ్ మండిపడ్డారు. అభ్యర్థుల విషయంలో మానవత్వంతో ఆలోచించాలని సంజయ్ సూచించారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర కేంద్ర మంత్రి బండి సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్తుండగా గ్రూప్ వన్ అభ్యర్థులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రేవంత్ పాలన నిజం పాలనను తలపిస్తోందని సంజయ్ మండిపడ్డారు. అభ్యర్థుల విషయంలో మానవత్వంతో ఆలోచించాలని సంజయ్ సూచించారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర కేంద్ర మంత్రి బండి సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్తుండగా గ్రూప్ వన్ అభ్యర్థులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రేవంత్ పాలన నిజం పాలనను తలపిస్తోందని సంజయ్ మండిపడ్డారు. అభ్యర్థుల విషయంలో మానవత్వంతో ఆలోచించాలని సంజయ్ సూచించారు. Yes!
కిదేంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మొత్తానికి ఏదైతే ర్యాలీగా ఏదైతే సచివాలయానికి ర్యాలీగా వెళ్తున్నటువంటి గ్రూప్ వన్ అభ్యర్థుల మద్దతుగా వచ్చినటువంటి పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా ఈ విద్యార్థులు రోడ్డుపైకి రావడం, దీనికి సంబంధించి విద్యార్థుల ఆందోళన పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా కూడా గ్రూప్ వన్ జీవో 28 కూడా రద్దు చేయాలి, అదే విధంగా మెయిన్ పరీక్ష కూడా రద్దు చేయాలి, వాయిదా వేయాలని కూడా కోరుతూ గత కొద్ది రోజుల నుంచి నడుస్తున్నటువంటి దాంట్లో ఈ రోజు బండి సంజయ్ ఒక్కసారిగా అశోక్ నగర్ చివరస్థ వద్దకు రావడం, వారి మద్దతుగా తెలపడం, వారికి వారు చేస్తున్నటువంటి దాన్ని మా మద్దతుగా మాట్లాడడంతో ఒక్కసారిగా కూడా వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత, చదువుకున్న అంతా కూడా యువత అక్కడికి చేరుకోవడం, అక్కడ దీన్ని పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడికి కంట్రోల్ కాకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఎలాంటి అనుమతి లేకుండా ఇలా ధర్నాలు నిర్వహించడం నిషేధం అని కూడా ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ఒక్కసారి వీరందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. సికింద్రాబాద్.